హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పరుగులు బాగానే ఉన్నాయి, గణాలు బాగానే ఉన్నాయి. వీళ్ళ పెళ్లి ఎన్ని రోజులకు అత్తలేదు. శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు, శనివారం నాడు సారి బయలు, సమాధివారం నాడు గోగులు బయటికెళ్ళ ముందు గోగు గంధర్వ రేవతి నక్షత్ర ధనుర్లగ్నం అన్నాడు. ఏకాన గవను ఖర్చు పెట్టడం అవసరం లేదు. పెళ్లికి అదిగో ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది, సరవ ధాన్యం పంపిస్తా. పందిరి వేసడానికి 10 మంది జీతగాళ్ళ పంపిస్తా. ఇత్తారు వీడటానికి 20 మంది కుళ్ళలో పంపిస్తా. నీ గుడిసె పడకుండా ఈ గుడిసె చుట్టా ఒక డెకరేషన్ వినిపిస్తా. మరి అదిగో అటువంటి ఇటున్న పుల్లను వాటి పెట్టడం అవసరం లేదు. 5 రూపాయలు ఖర్చు పెట్టడం అవసరం లేదన్నాడు. అప్పుడుగా కూలంగి రాజు సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు. మరి ఎక్కడికి వచ్చిండు, రాను 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 కూలంగి నగరం వచ్చిండు. భార్యతో చెప్పిండు, మరి పుల్ల బాగానే ఉన్నది అన్నాడు. మరి నా భార్యతో చెప్తే అక్కడ జరిగిన కథ అంతా నా కొడుకుతో చెప్తుంది. తన మనసులే ఉంచుకున్నాడు ఎవరు ఈ కూలంగి రాజు. మరి కొడుకు తెలవకుండా, మరి ఒక భార్య తెలవకుండా, మరి పండ్లు కట్టి ఆ పండ్లలో అటువంటి సర్వధాన్యం ఎవరు తెలవకుండా అక్కడికి పంపించలేదు. కూలంగి నగరం 10 మంది పోయి అక్కడ పందిరోడు తల్లది పచ్చని పందిరోడు పైడాకు దూరణాలు కడతాను, ఆకాశం అంత అరువులు భూదేవరం అంత ముగ్గులు వస్తాను. అక్కడ పిల్లగాడు పల్లెకి పోయినోడు చక్కని పిల్లని ఇంకలాడికి వచ్చిన ఈ పిల్లలు చూడు కొడక, ఫోటో చేతికి ఇస్తే ఎడవ చేతి తీసుకోండి ఆ ఫోటో. నాయన ఫోటో పక్క పెట్టు, కానీ తరాదులో కూకుంటే ఇస్తా, అది లేకుండా నా ఎత్తు డబ్బిస్తా అన్న రానే. కొడుకు డబ్బు కొడుకు అన్న మేడ మరిచిపోయింది పిల్ల, నువ్వు చూసి ఖాయం చేసుకొచ్చాడు. కానీ పెళ్లి చేసుకున్నాక నా కొడుకు డబ్బు మీద ప్రేమ పోదా అని కొడక, నీ ఎత్తు డబ్బు చూసి పిల్లని తెచ్చిండ్రా అంట వడతావు. ఏ స్థాసు లేకుండా చింతాకు మనం తక్కువ లేకుండా డబ్బు ఇస్తాను కదా. నీ ఎత్తు రూపాయలు దండి శ్రీమంతుడు, మనమేంటే మనకన్నా 7 ఇమ్మలు ఎక్కువ ఉన్నాను బిడ్డను మాట్లాడినా. ఒక మాటల వరకు పిల్లగాడు సంబరపడ్డాడు. పిల్ల పోడు సీత వడ్డిండు తలుపును మెరిసినట్టు అనిపించింది ఆ పొల్ల. ఆ పిల్ల ఫోటో సీత బట్టి ఆ ఫోటోలు ఉన్న పిల్లని నెతీరుల వరిస్తాడు. అడదాని చూడబోది ఎంత శృంగారం ఉన్నది. What?
నిరుపేదవాడు పొలంగి మహారాజు ఉదకాలు
Thank you.
దాని
అరే అమ్మాయి అమ్మాయి ఎక్కడ ఇక్కడ అబ్బాయి కొల్లకు కొద్దిగా మీసం కట్టి ఏర్పడుతుంది రోయ్య ముట్టేగా అట్టి అవి రోలొస్తాను పొల్ల కాస్త ముట్టింది పొల్ల పొల్లగానికి మీసాలు లేకుండా పొల్లకున్నాయి ఆయన ఓ అమ్మాయి ఎవరు పేరు మరి మరి మీ అత్తమామని గేపాడి కట్నం ఇస్తానన్నారు మీ ఎంత రూపాయలు అయితే మీ ఎంత అయితే తక్కువ లేకపోతే సప్లై కొడతాడు ఉత్సాహపోసుకోవాలి ఆడిపి అంటే థర్డ్ చంపుతాడు నోట్ల సాగరం అంజమ్మ నా పేరు ఇద్దరు కాక వచ్చిన ఎవరికి కట్టుకోవాలి వాడికి తండ్రి అమ్మాయి